వెల్కమ్ టు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. రెగ్యులర్ గా మనకి ఇడ్లీ ఉప్మా దోశ ఇవే జీవితం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తొందరగా అయిపోయే డిషెస్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాం. మరి ఈ రోజు మనం మెహదీపట్నంలోని ఉమా మహేశ్వరి గారి ఇంటికి వచ్చేసాం. ఆవిడ అడిగి మనకి ఎలాంటి డిషెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం ఉమా మహేశ్వరి గారు, వెల్కమ్ బ్యాక్ అండి. మేము మళ్ళీ మీ ఇంటికి వచ్చేసాం. మీరు మంచి కాంటినెంటల్ డిషెస్ ఎక్స్పర్ట్ అని చెప్పారు. ఈ రోజు మాకు కాంటినెంటల్ డిషెస్ లో ఏ ఐటమ్స్ ని మాకు ప్రిపేర్ చేసి చూపించాలి? ఫస్ట్ మనం చేయబోతున్నది ఫ్రెంచ్ టోస్ట్ అండి. ఓకే, ఫ్రెంచ్ టోస్ట్. ఫ్రెంచ్ టోస్ట్ అండి. ఇది ఎక్కడ మీరు విన్నారు అసలు? యాక్చువల్లీ ఇదేంటంటే నా చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేది బెంగాలీ అమ్మాయి, భువనేశ్వర్లో నేను చదువుకుంటున్న రోజుల్లో. తను టిఫిన్ బాక్స్లో వాళ్ళ అమ్మ చేసి ఇస్తే తను డబ్బాలోంచి తిండం అయింది. అప్పుడు నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో అడిగి ఈ రెసిపీ నేర్చుకుని. ఓకే, అంటే మంచి ఫుడ్ అలాగే దాన్ని నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి నేర్చుకుని వచ్చానండి. మరి ఈ ఫ్రెంచ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి. ఫ్రెంచ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, బటర్, దాల్చిన చెక్క పొడి, వెజిటేబుల్ ఆయిల్, ఎగ్స్, మరిగించని పాలు, సాల్ట్, నాపిల్ సిరప్, వెనిలా ఎక్స్ట్రాక్ట్, షుగర్ పౌడర్. మ్యామ్, ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో మా ప్రేక్షకులకి తయారు చేసి చూపించండి. మొదట గుడ్లు కొంచెం అందించండి. ఇది ఫస్ట్ ఒక బౌల్లో, ఇలాంటి బౌల్లో కాస్త అంటే ఫ్రీగా ఉండాలి, బ్రెడ్ ముంచి తిప్పగలగాలి అందుకోసం. సో ఇలా ఫ్రీగా ఉండే బౌల్ చిన్న బౌల్ లో చేసుకోవద్దు, కింద మీద పడుతుంది. అండ్ బ్రెడ్ బాగా నలిగిపోకుండా ఉండాలి దానిలో. సో అలాంటి ఇది తీసుకుని దానిలో ఎగ్స్, పాలు కొంచెం, ఇది మరిగించలేదు పాలు, పచ్చిపాలు అండి, పచ్చిపాలు మరిగించిన పాలు. ఇప్పుడు మనకి పచ్చిపాలు ఒక్కొక్కసారి అవైలబుల్ గా ఉంటాయి. మరిగించిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చిపాలైనా ప్రాబ్లం లేదు, కానీ మరిగించిన పాలైనా తీసుకోవచ్చు. పచ్చిపాలైతే కొంచెం మాడకుండా బాగా ఉంటుంది. అదే మరిగించిన పాలైతే తొందరగా మాడిపోతుంది బ్రెడ్. అంటే ఇంట్లోనే మన ఐసింగ్ షుగర్ కాకుండా, ఐసింగ్ షుగర్ వద్దు, మామూలు షుగర్ ని కాస్త గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే చాలు. మాక్సిమం కాంటినెంటల్ డిషెస్ లో ఎక్కువగా ఐసింగ్ షుగర్, ఐసింగ్ షుగర్ యూస్ చేస్తారు, లేకపోతే బ్రౌన్ షుగర్ యూస్ చేస్తారండి. బ్రౌన్ షుగర్ బదులు మనకి రెగ్యులర్ గా అవైలబుల్ గా దొరికేది ఇదేనా ప్రాబ్లం లేదు. బ్రౌన్ షుగర్ దొరికినా అదేనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవాళ 2 స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ అండి. ఇది ఎంత క్వాంటిటీ చేస్తున్నారు? ఈ 4 స్లైసెస్ కి సరిపడా చేస్తున్నాను. కొంచెం ఉప్పు అండి, తగిన చాలా పించ్, ఎందుకంటే తీపిదనం కూడా సరిగ్గా తెలియదు ఉప్పు వేయకపోతే. కాబట్టి ప్రతిదాన్ని కొంచెం ఉప్పు వేయకపోవడం. సినమన్ పౌడర్, మామూలుగా మనం ఏదైనా స్వీట్ డిష్ తయారు చేస్తే ఇలాచీ పొడి, బాదాము అవి వేసుకుంటాం. కానీ ఈ వెస్ట్రన్ డిషెస్ లో వాటిల్లో ఏంటంటే దాల్చిన చెక్క పొడి వాడతారు, వాడడం అవుతుంది. కాబట్టి అది మన ఇండియన్ కల్చర్ లో దాల్చిన చెక్క పొడి వాడటం వల్ల కొంచెం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్ గా తగ్గిపోతుంది. చాలు ఈ దాల్చిన చెక్క పొడిలో కూడా మనకి స్వీట్నెస్ స్వీట్నెస్ కూడా యాడ్. ఇది బాగా బీట్ చేసుకోవాలండి, బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. పొడి కలిపి అన్ని ఐటమ్స్ బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పొడి వాడుతున్నాం. మనం ఎలా అయితే మన స్వీట్ డిషెస్ లో ఇలాచీ పొడి వాడతాము, దాని బదులు దాల్చిన చెక్క పొడి వాడుతున్నాం. ఏదో బీట్ చేస్తూ ఉండాలి. ఏదో 2-3 నిమిషాల వరకు బాగా కలిసేలా, దాల్చిన పొడి దానిలో బాగా కలిసేలా, ఫ్లేవర్ వచ్చేలా బీట్ చేస్తూ ఉండాలి. భువనేశ్వర్ లో మీ ఫ్రెండ్ ఇంట్లో చూసి నచ్చి మీరు నేర్చుకుని మరి చేస్తున్నానండి రెగ్యులర్ గా. ఇదేంటంటే చాలా మంది ఈస్టర్న్ సైడ్ మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు బ్రెడ్ ప్లస్ ఆమ్లెట్, బ్రెడ్ మధ్యలో ఒక ఆమ్లెట్ వేసుకుని తినడం అవుతూ ఉంటుంది. సో ఇది 2 కలిపిన డిష్ అనమాట, ఎగ్ తో పాటు బ్రెడ్ అలా కాకుండా ఒకే డిష్ చేసుకుని కొంచెం కాస్త పిల్లలకి నచ్చేలాగా, కాస్త పిల్లలు ఇష్టపడేలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకుని, సాస్పాన్ అండి, ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఆన్ చేసుకుందాం. ఇది కూడా మీడియం టెంపరేచర్ మీద తీసుకోవాలి. మీడియం టెంపరేచర్ మీద ఫస్ట్ దీనిలో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసి కలిపి కరగండి. ఇప్పుడు ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్,
కూడా దీనిలో వేసి కాస్త కలుపుకోవాలి. వెనిలా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఎగ్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది బయటకు తెలియకుండా ఉంటుంది. కొంతమంది ఎగ్ స్మెల్ వస్తే బయటకి కొంచెం ఇష్టంగా తినరు. సో అలాంటి వాళ్ళు వెనిలా ఎక్స్ట్రాక్ట్ ని యూజ్ చేసుకుంటే ఎగ్ స్మెల్ బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. అండ్ దీనిలో ఆయిల్ ప్లస్ బటర్ కలిపి వేసింది ఇంకో రీజన్ ఉంది. ఉత్త బటర్ వేస్తే ఏంటంటే బటర్ బాగా తొందరగా మాడిపోతుంది. సో మొదట మీరు ఆయిల్ వేసి దాని నుంచి బటర్ వేసారంటే టోస్ట్ మాడకుండా బ్రౌన్ కలర్ లో బాగా వస్తుంది. సో ఆయిల్ అండ్ బటర్ రెండు కలిపి వేసుకోవడం బాగుంది. కొంచెం వేడికే వేపర్స్ రావాలి. ఇప్పుడు మనం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాన్ని ఈ దీనిలో మనం చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లో ముంచుకుని బాగా ముంచుకుని ఈ వేడిగా ఉన్న బటర్ చికెన్ మీద వేసుకుని అలా ఉదయాలండి. ఊరికనే మాట్లాడుతూ తిప్పకూడదు, దాన్ని అలా కాసేపు ఉంచేయాలి. బయట కుక్ లోపల కుక్ అవ్వదు, లోపల కుక్ అవ్వదు. ఒకే చోట ఉంచితే అది బాగా కుక్ అవుతుంది. అయినట్టు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ బబుల్స్ వస్తున్నాయి కదా, అలా అయినంతసేపు అది అవుతుంది. అలా ఈ లోపల ఇంకో బ్రెడ్ తీసుకుని దీని లోపల సోక్ చేసుకుని ఉంచుకోండి. దీనిలో రెండు రకాలుగా చేసుకోవచ్చు. కొంతమంది బయట బయట నుంచి ఇలా ముంచేసి తీసి వేయిస్తారు, కొంతమంది సోక్ చేసుకుంటారు. మీ బ్రెడ్ టేస్ట్ ఉండాలి అంటే అలా దానిలో ముంచేసి తీసి వేసేసి, లేదు అంతా బాగా ఇదంతా స్మీకి బాగా రావాలి రుచి రావాలి అనుకుంటే ఇది ఇంకా రోస్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ బబుల్స్ పెద్ద పెద్దగా వస్తున్నాయి, అవి చిన్న చిన్నగా రోస్ట్. ఇది బేక్ పెన్ అండి రెండోసారి. ఇది మళ్ళీ ఇంకో ఓ రెండు నిమిషాలు కాదనివ్వాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో టోస్ట్ చేద్దాం. ఇది అదేమో జస్ట్ ముంచాము, ఇది చూడండి నానితే ఇలా అయిపోతుంది, బట్ స్టిల్ అంటూ పోతుంది, ప్రాబ్లం లేదండి. అది అలా ఉంచేసి ఎక్కువసేపు మీరు నానిస్తే ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే, సో అది అంటే అలా బాగుంటుందా ఇలా బాగుంటుందా అది మీ మీ టేస్ట్ బట్టి. కొంతమందికి బ్రెడ్ రుచి మధ్య మధ్యలో వస్తే నచ్చుతుంది, కొంతమందికి ఫుల్ గా సాఫ్ట్ గా ఉంటే నచ్చుతుంది, అది మన రుచి బట్టి. మ్యామ్, మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మంచి టిప్స్. టీ కాఫీ లే అవగానే టీయో కాఫీయో ఏదో తాగుతూ ఉంటా అండి, దాని బదులు కొంచెం మజ్జిగ తాగితే చాలా ఒంటికి చాలా మంచిదండి, హెల్దీ కూడా అండి. ఏదో సమ్మర్ వస్తుంది కాబట్టి టీ కాఫీ బదులు మజ్జిగ కానీ ఇప్పుడు మనం దీన్ని తిప్పుకుందాం అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం అండి. స్టవ్ ఆపేసుకుని దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసేసుకున్నాక దీని మీద ఈ మేపుల్ సిరప్ ఏదైతే ఉందో పైనుంచి వేసుకుని వేడివేడిగా తినేయడం. రెగ్యులర్ గా బ్రెడ్ ఆమ్లెట్ ఇలా కాకుండా ఈ మేపుల్ సిరప్ కనుక మీ ఇంట్లో రెడీగా అవైలబుల్ గా లేకపోతే, అందరింట్లో తేనె ఉంటుంది కదండి, తేనె కూడా దీనిపైన చేసుకుని, లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారంటే చాక్లెట్ సిరప్ వేసుకుని ఏదైనా వేసుకుని తినొచ్చండి. ఇదిగో ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అండి. చూసారుగా ఫ్రెంచ్ టోస్ట్ రెగ్యులర్ బ్రెడ్ ఆమ్లెట్ కి బదులు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్రెంచ్ టోస్ట్ తయారీ విధానం అలాగే కావలసిన పదార్థాలు మరోసారి మీకోసం. ఫ్రెంచ్ టోస్ట్ కి కావలసిన పదార్థాలు బ్రెడ్, బటర్, దాల్చిన చెక్క పొడి, వెజిటేబుల్ ఆయిల్, ఎగ్స్, మరిగించని పాలు, సాల్ట్, నాపిల్ సిరప్, వెనిలా ఎక్స్ట్రాక్ట్, షుగర్ పౌడర్. మొదట మనం ఒక చిన్న బౌల్లో గుడ్లు, పాలు, సినిమన్ పౌడరు, ఉప్పు పౌడర్ చేసుకుని చక్కెర, వెనిలా ఎక్స్ట్రాక్ట్ కాస్త బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఫస్ట్ వెజిటేబుల్ ఆయిల్, తర్వాత బటరు వేసి కాస్త బాగా వేడెక్కింది. ఆ తర్వాత బ్రెడ్ స్లైస్ దానిలో ముంచి టోస్ట్ చేయడం అండి, అంతే. ఆ తర్వాత వేడివేడిగా మాపిల్ సిరప్తో సర్వ్ చేస్తుంది. టేస్ట్ చేసేద్దాం మ్యామ్. చాలా 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 టేస్టీగా ఉంది మ్యామ్.
రెగ్యులర్ గా కాకుండా మనం బ్రెడ్ ఆమ్లెట్ రెగ్యులర్ గా తింటూ ఉంటాం, అలా కాకుండా ఇలా తినడం చాలా స్పెషల్ గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఫ్రెంచ్ టోస్ట్ అయిపోయింది. మాకు నెక్స్ట్ రెసిపీ ఏం చూపించబోతున్నారు? మగ్ కేక్ అండి. మామూలుగా కేక్ పెద్ద ఓవెన్ బేక్ చేయడం అదంతి కాకుండా చిన్న ఇన్స్టెంట్ గా మగ్ కేక్ అండి. పిల్లలకి స్కూల్కి వెళ్లే ముందర ఇవి అలా అలా తయారు చేసి పెట్టేయడానికి. మ్యామ్, మాకు ఫ్రెంచ్ టోస్ట్ ని చేసి చూపించారు. డిఫరెంట్ గా చాలా చూడగానే తినటానికి మ్యాపిల్ సిరప్ ఇలా డిఫరెంట్ గా మాకు చూపించారు. అయితే ఈసారి ఇప్పుడు మాకు ఏం ఐటమ్ ని చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు నేను చేయబోయే నెక్స్ట్ ఐటమ్ మగ్ కేక్ ఫర్ కిడ్స్. మగ్ కేక్ ఫర్ కిడ్స్ ఓన్లీ కిడ్స్ వరకేనా? కిడ్స్ ఇవాళ నేను చేయబోతున్నది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి ఇది కిడ్స్ కోసం అని అన్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే బటర్ స్కాచ్ డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ చేసుకుని పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఓకే, మగ్ కేక్ ఫర్ కిడ్స్ కావాల్సిన పదార్థాలు: మైదా, కోకో పౌడర్, పౌడర్డ్ షుగర్, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎక్స్ట్రాక్ట్స్, పాలు, రా చాక్లెట్. మరి మగ్ కేక్ ఫర్ కిడ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మా ప్రేక్షకులకు తయారు చేసి చూపించండి. ముందుగా మైదా ఇవ్వండి. మైదా ఓ 4 స్పూన్స్ వేసుకుందాం మనం. ఇది క్వాంటిటీ వైజ్ గా తీసుకోవాలా దీనికి, లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు? అంటే ఒక ప్రపోర్షన్ లో తీసుకోవాలి. 1:1.5 times ఇది ఒకటి తీసుకున్నామంటే ఇది 3 spoons తీసుకోవాలి. షుగర్, కండెన్స్డ్ మిల్క్ కూడా తీపిగా ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆ ప్రపోర్షన్ జనరలీ మైదా అండ్ క్రీమ్ అండ్ షుగర్ ఒక ప్రపోర్షన్ లో తీసుకుంటే బాగా వస్తుంది. మీరు మైదా పొడి ఎక్కువ వేసారనుకోండి అది గట్టి పడిపోతుంది, కేక్ స్పాంజీగా రాదు. ఇప్పుడు మనం 4 tablespoons ఆఫ్ మైదా తీసుకుందాం. దానిలో 3 spoons ఆఫ్ కోకో పౌడర్ అండి. అండ్ 2 spoons ఆఫ్ షుగర్ అండి. పౌడర్ చేసుకున్న షుగర్ ఫస్ట్ మన ఎగ్స్ యాడ్ చేస్తారు, కాకపోతే ఎగ్ లేదు కదండి, దీనిలో ఎగ్లెస్ కేక్ కదండి, స్పెషల్ గా ఎగ్లెస్ కేక్. అండ్ షుగర్ ఏంటంటే మామూలు షుగర్ తీసుకోవచ్చు, బట్ మనం ఇది మైక్రోవేవ్ లో ఇవాళ చేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి షుగర్ కరిగేంత టైం ఉండదు కాబట్టి మనం పౌడర్ చేసుకుని షుగర్ తీసుకుంటే రుచి బాగా కలుస్తుందండి. ఇప్పుడు వీటిలన్నింటినీ గడ్డ కట్టకుండా బాగా నీట్ గా కలిపేసుకోవాలండి. ఉండండి, బేకింగ్ సోడా తర్వాత కలుపుతాం. ఫస్ట్ ఇవి కోకో పౌడర్ అంతా బ్రౌన్ గా యూనిఫామ్ గా, ఎక్కడ తెల్లగా లేకుండా యూనిఫామ్ గా బ్రౌన్ గా అయిపోయేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ కొంచెం తీసుకుని జస్ట్ 1/8 టీస్పూన్ అండి బేకింగ్ పౌడర్ వేసుకుని. 1/8 బేకింగ్ పౌడర్ ఎక్కువ వేయద్దు, టేస్ట్ పాడైపోతుంది అండి. పఫీగా రావడానికి పొంగడానికి ఎగ్ తీసుకోవటం లేదు కాబట్టి ఇది తీసుకోవడం కంపల్సరీ అండి. ఇది కూడా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇవి ఎలా ఏ పోర్షన్ లో తీసుకో అది కూడా చెప్తాను. ఇది కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం కదండి, కండెన్స్డ్ మిల్క్ మనం షుగర్ ఎన్ని తీసుకున్నాం కండెన్స్డ్ మిల్క్ అంత తీసుకుందాం. అంతకన్నా ఎక్కువ అయితే తీపి ఎక్కువ అయిపోతుంది, మనం తినలేం. తర్వాత ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ దీంట్లో యాడ్ చేయడం వల్ల ఒక రకంగా సాఫ్ట్ గా వస్తుంది. కాసేపు కేక్ అలా బేక్ చేసిన తర్వాత వెంటనే తినకపోయినా అరగంట తర్వాత తిన్నా గట్టి పడిపోదు, సాఫ్ట్ గా ఉంటుంది కేక్. అందుకోసం ఇది కూడా ఒక 2 spoons. కేక్ పఫీగా సాఫ్ట్ గా ఉండాలి అంటే ముందే దాంట్లో వైప్డ్ క్రీమ్ ని మనం వేసుకున్నట్టయితే విప్డ్ క్రీమ్ మార్కెట్ లో రెడీగా దొరుకుతుందండి ఫ్రెష్ క్రీమ్. లేకపోతే పాలు పైన మీగడ మీరు ఏదైతే కలెక్ట్ చేస్తారో దాన్ని కాస్త బీట్ చేసుకుని అది కూడా వాడుకోవచ్చు. దాని తర్వాత 1 teaspoon ఆఫ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండి. అండ్ మిల్క్ అలాంటి ప్రపోర్షన్ ఏం లేదు, ఇది కలుపుతూ మీరు కన్సిస్టెన్సీ చూసుకుని దాన్ని బట్టి మిల్క్ కలుపుకోవచ్చు. అది కొంచెం పలుచగా అవ్వాలి కాబట్టి మరీ పలుచగా కాదు. కేక్ బ్యాటర్ మీరు జనరలీ సెమీ దోశ బ్యాటర్ లా అవ్వాలి కాబట్టి అది చూసుకుంటూ పాలు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి దీనిపైన.
దానికి కాసేపు అలా బీప్ చేయండి, కాస్త ఏరియేట్ చేయడం అంటారు దీన్ని, ఎయిర్ దాని లోపలికి ఫ్లో చేయాలండి, కాసేపు బీప్ చేయండి దాన్ని. ఇంకా అవ్వలేదు అంటే మనం చూసుకుంటూ పాలు మనం ఎంతైనా తక్కిందేవి కలపక్కర్లేదు, పాలు ఒకటి కలుపుకోవాలి. పాలు మనం పాలు కాకుండా ఇంకేదైనా కలుపుకోవచ్చు. ఇందులో వాటర్ కలుపుకుంటే గట్టి పడిపోతుందండి, పాలే కలుపుకోండి. మంచిది కూడా ఒంటికి మంచిది కూడా కదా, పాలు పాలు కొంచెం కలుపుకోండి. వాటర్ కలిపితే గట్టిగా అయిపోతుంది, పాలే కలుపుకోవడం బెటర్ అండి. ఐదు ఓ రెండు నిమిషాలు కలుపుకుంటే చాలు, బాగా కలిస్తే చాలండి. ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ ఏదైతే తీసుకున్నామో, చాక్లెట్ ఏదైతే తీసుకున్నాం దాన్ని చిన్న ముక్కలు తీసుకున్నాం. చాకో చిప్స్ కూడా దొరుకుతాయండి మార్కెట్ లో రెడీగా, అవైనా వాడుకోవచ్చు. నేనైతే ఈ కుకింగ్ చాక్లెట్ వాడుతున్నాను. మామూలుగా మన దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ అవి ఇంట్లో రెడీగా ఉంటాయి, అవి వేసుకోవచ్చు. బట్ అది వేసుకుంటే ఏంటంటే మైక్రోవేవ్లో పెడితే ఆ చాక్లెట్ బిట్స్లో మధ్యలో కనపడాలి, అది కరిగిపోయి దీనిలో ఏకంగా కలిసిపోయి కేక్లో కలిసిపోతుంది, మీకు చాక్లెట్స్ పీసెస్ కనపడవు మధ్యలో. ఈ కుకింగ్ చాక్లెట్ కనుక వాడగలిగితే మీకు చాక్లెట్ మధ్య మధ్యలో తగిలి రుచిగా అనిపిస్తుంది. ఇది ఒకసారి కలిపేస్తుంది, అలా లైట్ చేతులతో కలిపేస్తుంది. దీనిలో 3/4 కప్ వేసేసుకోండి, ఫుల్గా వేయద్దు, బయటికి పొంగిపోతుందండి. ఒక కప్ మగ్ కేక్ అన్నాం కాబట్టి మగ్లో 3/4 క్వాంటిటీ తీసుకుని, అంటే ఇది మగ్స్ మనకి అవైలబుల్గా లేవు అనుకోండి. అలాంటి మీరు చిన్న మినీ కప్ కేక్స్ లాగా, కప్ కేక్ దీనిలో బౌల్ లాగా, లేకపోతే మన పులుసు గిన్నె ఇలాంటి పులుసు గిన్నెలో దేనిలోనైనా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. మనం పాలు తాగే మగ్ కేక్ అన్నాం కాబట్టి మగ్లో పెట్టి డైరెక్ట్గా మైక్రోవేవ్లో తిని అలా తీసుకుని తినడానికని డైరెక్ట్గా చేసాను. ఇది తీసుకుని వెళ్ళి ఇప్పుడు మనం మైక్రోవేవ్లో, ఇప్పుడు నా మైక్రోవేవ్ 1300 డిగ్రీస్లో నడుస్తుందండి. అది నేను 1 మినిట్ పెడితే నా కప్ కేక్ అయిపోతుంది. కానీ మీ మైక్రోవేవ్ బట్టి మీరు చూసుకుంటూ దాన్ని టెంపరేచర్ చూసుకుంటూ ఫస్ట్ 30 సెకండ్స్ పెట్టుకుని చూసుకుని ఈ పుల్ల గుచ్చి చూసుకుని అది పచ్చిగా ఉందంటే దీనికి అంటుకుని వస్తుందండి, అది డ్రైగా వచ్చిందంటే అయిపోయినట్టు. అలా 30 సెకండ్స్ పెట్టుకుని మీరు బేక్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం మైక్రోవేవ్లో పెట్టేద్దాం. అంటే చాలా మందికి మైక్రోవేవ్ అవైలబుల్గా ఉండదు, అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? మైక్రోవేవ్ లేకపోతే మీ దగ్గర ఇంట్లో ఉంటే ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి దాని మీద మన ఈ స్టీల్ స్టాండ్ లా దొరుకుతుంది, వేడి కింద అంటుకోకుండా కొంచెం ఎత్తుగా ఉన్న స్టాండ్ లా, ఆ స్టాండ్ పెట్టుకుని దాని మీద ఇసక కూడా మనకి జనరలీ ఉంటుంది, అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా థిక్ బాటమ్ ఉన్న ప్రెషర్ కుక్కర్ పెట్టి దానిపైన స్టాండ్ పెట్టి స్టాండ్ పైన కప్పు పెట్టి, అప్పుడు మీరు సిరమిక్ కప్ వాడద్దు, స్టీల్ బౌల్ ఏదైనా వాడండి. ఓకే, అది పెట్టి వేడి చేసుకుని బేక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం మైక్రోవేవ్ లో పెట్టేసుకుందాం అండి, తీసుకుని వెళ్ళి మైక్రోవేవ్ లో పెట్టేసుకుందాం అండి. అండ్ 1 మినిట్ టైమర్ పెట్టానండి. మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే దానికి ఎంత టైం పడుతుంది? అది కూడా నేను చెప్పినట్టే మీరు టెస్ట్ చేసుకుని మీ వేడి బట్టి, గ్యాస్ బర్నర్ బట్టి వేడి బట్టి చూసుకుని. ఎక్కువ హై ఫ్లేమ్లో విజిల్ పెట్టకూడదండి, విజిల్ పెట్టకుండా మూత జస్ట్ పెట్టి అండ్ స్టీమ్ కిందకి వెళ్లకుండా, దానిలో స్టీమ్ మళ్ళీ రివర్స్ పడకుండా ప్రెషర్ కుక్కర్ మీద లైట్గా గాలి బయటకు వెళ్ళిపోతున్నట్టు మూత పెట్టుకుని మీరు బేక్ చేసుకోండి. అదే ఈ స్టిక్ పద్ధతి ఏదైనా పుల్ల గుచ్చో స్పూన్ గుచ్చో చెక్ చేసుకోండి, ఉడికిందంటే మీకు అంటకుండా పుల్ల బయటకు వచ్చేస్తుంది, మీకు కేక్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 1 మినిట్ అండి. 1 మినిట్ దీనికి మామూలుగా మంది డైరెక్ట్ ఓవెన్ కాబట్టి మీరు డైరెక్ట్గా అలా పెట్టేస్తారు, కొంతమంది టైం సెట్టింగ్ చేసుకోవటం ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా నేను అదే చెప్పాను కదండి, ముందర 1 మినిట్ పెట్టుకుని చూసుకోండి, ఉడికింది అంటే అది అయిపోయినట్టు, లేదు అంటుకుని వచ్చింది అంటే సేమ్ మళ్ళీ లేవర్ వస్తుంది. అయిపోయిందండి మన మైక్రోవేవ్ ఇన్స్టాల్. లెట్స్ ఓపెన్ ఇట్ అండ్ సీ. అలా ఫ్లఫీగా పైకి పుల్ల గుచ్చుకొని చూసుకుందాం అండి. చూడండి ఇది క్లియర్గా వచ్చేసింది, ఎక్కడ ఏమి అంటుకోకుండా కాబట్టి కేక్ అయిపోయింది. తీసుకుని డైరెక్ట్గా దీనిలోంచి తినేయడం
మగ్ కేక్ రెడీ అయింది. చూసారుగా, మగ్ కేక్ ఫర్ కిడ్స్ రెడీ అయిపోయింది. మరి దీన్ని తయారు చేసుకునే విధానం, అలాగే కావలసిన ఇంగ్రీడియంట్స్ మరోసారి మీకోసం. మగ్ కేక్ ఫర్ కిడ్స్ కావలసిన పదార్థాలు: మైదా, కోకో పౌడర్, పౌడర్డ్ షుగర్, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎక్స్ట్రాక్ట్స్, పాలు, రా చాక్లెట్. ఫస్ట్ మనం ఒక బౌల్లో మైదా పౌడర్, కోకో పౌడర్, పౌడర్డ్ షుగర్, బేకింగ్ పౌడర్ బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా బాగా కలుపుకుని కండెన్స్డ్ మిల్క్, విప్డ్ క్రీము, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పాలు వేసుకుని కాసేపు బీట్ చేయాలి. ఓ 5 నిమిషాలు బీట్ చేసాక అప్పుడు దానిలో చాక్లెట్ చిన్న ముక్కలు కోసుకుని దానిలో వేసుకుని మైక్రోవేవ్లో పెట్టుకుని బేక్ చేసుకోవడం. మగ్ కేక్ ఫర్ కిడ్స్ రెడీ అయిపోయింది కదండి, దీన్ని టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు పైనుంచి కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుని, పిల్లలు కన్నారు కాబట్టి చాక్లెట్ సిరప్ వేసుకుని తినచ్చు. మీకు ఇంకా ఇష్టమైతే దీనిపైనుంచి వెనీలా ఐస్ క్రీమ్, విప్డ్ క్రీమ్ మీ చాయిస్ అండి. దీనిపైన ఏదైనా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఏమైనా వేసుకుని సర్వ్ చేయచ్చు. బై ఛాన్స్ మీరు ఏదైనా డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేశారనుకోండి, దానిపైనుంచి విప్డ్ క్రీము, కొంచెం నట్స్ వేసుకుని సర్వ్ చేయొచ్చు. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసేద్దామా? ష్యూర్. స్పాంజీగా ఇలా చాలా పఫీగా ఉంది, పఫీగా స్పాంజీగా. మనం ఫ్రెష్ క్రీమ్ వేయడం వలన ఇది కాసేపు అయిన తర్వాత కూడా కింద కూర్చోకుండా అలా స్పాంజీగానే ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా ఇట్ కెన్ స్టే ఫర్ అట్లీస్ట్ 2-3 డేస్ ఫ్రెష్గా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటూ ఉంటే అలా కరిగిపోతుంది. చాలా 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 బాగుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, ఈరోజు డిషెస్ని మరిన్ని డిషెస్తో, మరిన్ని బ్రేక్ఫాస్ట్లతో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో.